ఫ్రెండ్స్, మీరు మొబైల్ కొనాలనుకుంటే మీరు ఎక్కువగా చూసేది మీరు మొబైల్లో ప్రాసెసర్ గురించి. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ బెటర్ అండ్ మీడియాటెక్ ప్రాసెసర్ బెటర్. సో ఈ రెండు ప్రాసెసర్లో ఏది బెటర్ అండ్ మీరు ఏది చూస్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనం మొబైల్ ఫోన్స్లో చూసుకుంటే మనకి ముఖ్యంగా కనిపించేవి చాలా ఫోన్స్లో రెండు ప్రాసెసర్లు అన్నమాట, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అండ్ మీడియాటెక్ ప్రాసెసర్స్. ఈ రెండు కంపెనీస్ థర్డ్ పార్టీ కంపెనీస్కి వాళ్ళ యొక్క ప్రాసెసర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతూ ఉంటుంది అన్నమాట. కొన్ని కంపెనీస్ లైక్ సామ్సంగ్ కానీ యాపిల్ కానీ చూసుకుంటే వాళ్ళకి వాళ్ళ సొంత ప్రాసెసర్లు కూడా ఉన్నాయి అండ్ వాళ్ళు థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి కూడా ప్రాసెసర్స్ అయితే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే సామ్సంగ్కి ఎగ్జినోస్ ప్రాసెసర్ అని అండ్ యాపిల్కి ఇవాళ ఏ సిరీస్ A9, A10, A11, A12, A13 బయోనిక్ చిప్స్. సో ఈ విధంగా మీకు సామ్సంగ్, యాపిల్ అండ్ హానర్ చూసుకుంటే కిరిన్. సో ఈ విధంగా వాళ్ళకి వాళ్ళ సొంత ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ ప్రాసెసర్ గురించి. సో ఈ రెండిట్లో మనకి ఏది బెస్ట్ అని అనుకుంటే మనకి ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం యాక్చువల్గా మనం మొబైల్ ఫోన్స్లో ఉండేదాన్ని ప్రాసెసర్ అయితే అనకూడదన్నమాట. సో ఎస్ఓసి అనాలి. సో ఎస్ఓసి అని అంటే సిస్టమ్ ఆన్ చిప్. సో ఈ సిస్టమ్ ఆన్ చిప్లో మనకి ఒక ప్రాసెసరే ఉండదు, ప్రాసెసర్ ఉంటుంది, జీపీయూ ఉంటుంది అండ్ అదర్ డివైజెస్ సపోర్ట్ చేసే హార్డ్వేర్ కూడా ఉంటుంది. సో ఇదంతా కలిపి మనం సిస్టమ్ ఆన్ చిప్ అని అంటాము. సో ఈ సిస్టమ్ ఆన్ చిప్ని మనకి బోత్ స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ కంపెనీస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయన్నమాట. సో స్నాప్డ్రాగన్ అనేది ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఆర్మ్ కంపెనీ నుంచి తీసుకుంటుంది. మీరు చూస్తే ఆర్మ్ కార్టెక్స్ A53, A76, A75 అని అయితే ఉంటాయి అండ్ మీడియాటెక్ కూడా సేమ్ ఆర్మ్ కంపెనీ నుంచే తీసుకుంటుంది ఈ ప్రాసెస్ అనేవి. బట్ ఏవైతే ఈ కోర్స్ ఉన్నాయో, ఐ మీన్ మీకు ఉంటాయి కదా ఆర్మ్ కార్టెక్స్ A76, A75, సో ఈ కోర్స్ అనేవి మనకి అంటే ఈ మన స్నాప్డ్రాగన్ కంపెనీ వచ్చేసరికి వాళ్ళ సొంత కోర్స్ని అయితే వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకుంటారు. లైక్ వీళ్ళు చూసుకుంటే వీళ్ళు ఆర్మ్ కార్ట్ వాళ్ళ స్నాప్డ్రాగన్ నుంచి కోర్స్ తీసుకొని వాటిని కస్టమైజ్ చేసి వీళ్ళు సొంతంగా మోడిఫై అయితే చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా Cryo 360, Cryo 460. సో ఈ విధంగా స్నాప్డ్రాగన్ వాళ్ళు అయితే ఆ కోర్స్ని మోడిఫై చేసి వీళ్ళకి తగినట్టుగా అంటే థర్డ్ పార్టీ కంపెనీస్కి తగినట్టుగా మోడిఫై చేసి సిస్టమ్ గేమ్స్కి అన్నిటికీ పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ అయ్యేలాగా రెడీ అయితే చేస్తారు. అదే మీడియాటెక్ చూసుకుంటే వాళ్ళు అయితే ఏవైతే మీడియాటెక్ నుంచి వచ్చే కోర్స్ ఉంటాయో, ఐ మీన్ కానీ మీడియాటెక్ చూసుకుంటే ఏవైతే మనకి ఆర్మ్ కంపెనీ నుంచి వచ్చే కోర్స్ అయితే ఏవైతే ఉంటాయో, సో వాటినే డైరెక్ట్గా యూజ్ చేస్తారు సిపియు కింద. సో థర్డ్ పార్టీ కోర్స్ని అయితే వీరైతే డెవలప్ చేయరు అండ్ వీళ్ళు ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఎక్కువగా ట్రై చేయరన్నమాట. సో వెన్ కంపేర్ టు స్నాప్డ్రాగన్ కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడతారు. వాళ్ళు సొంత కస్టమ్ కోర్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో దట్స్ వై స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అనేవి మీడియాటెక్ ప్రాసెసర్స్ కంటే చాలా బెటర్ ఉంటాయి. అండ్ జీపీయు కూడా చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ కంపెనీ వాళ్ళు అడ్రినో జీపీయూస్ అయితే తీసుకుంటూ ఉంటారు. అదే మీకు మీడియాటెక్ చూసుకుంటే మాలీ జీపీయూస్ అయితే ఉంటాయి. ఈ అడ్రినో జీపీయూస్ అనేవి మ్యారీ జీపీఎస్ కంటే చాలా కంప్లీట్లీ హై మోడిఫైడ్ అండ్ హైలీ ఆప్టిమైజ్డ్ గ్రాఫిక్స్ అనమాట. సో అందుకనే స్నాప్డ్రాగన్ వాళ్ళు అడ్రినో జీపీయూస్ని అయితే యూజ్ చేస్తారు. బట్ ఏవైతే మీడియాటెక్ ఉందో అవి తక్కువ కాస్ట్లోకి రావడం వల్ల మీడియాటెక్ అయితే వాటిని అయితే చూస్ చేసుకుంటుంది అండ్ వాటిని సరిగ్గా ఆప్టిమైజ్ అయితే చేయదు మీడియాటెక్ అనేది. సో దానివల్ల మీకు ఈ హీటింగ్ ఇష్యూస్ అండ్ అదర్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అయితే మీడియాటెక్లో మీకు కనబడుతుంటాయి. స్నాప్డ్రాగన్లో మీకు అటువంటి హై రేంజ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఇది మీకు మేజర్గా చూసుకుంటే స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ చిప్సెట్స్ గురించి. సో వీటిని ఎస్ఓసీస్ అంటారు, అంటే సిస్టమ్ ఆన్ చిప్. సో ఇవి మీరు అనుకోవచ్చు మరి స్నాప్డ్రాగన్ ప్రాసెస్ ఎక్కువగా తీసుకోవచ్చు కదా, మీడియాటెక్ ప్రాసెస్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, సో ముందుగానే చెప్పినట్టు మీడియాటెక్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు అయితే చేయదు. సో వాళ్ళు థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి సిపియూస్, జీపీయూస్ వాటి అన్నింటినీ తీసుకుని అసెంబ్లీ చేసి ఒక చిప్సెట్ని అయితే తయారు చేస్తారు. కాబట్టి వాళ్ళకి కాస్ట్ అనేది తక్కువ అవుతుంది అండ్ వాళ్ళు బల్క్గా అమ్మడం వల్ల వాళ్ళకి కాస్ట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట సో అమ్మేటప్పుడు. సో అందుకనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రేంజ్కి వచ్చేసరికి మనకి మీడియాటెక్ ప్రాసెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీడియాటెక్ హీలియో P60, P70, A22, P22 ఈ విధంగా మనకి మీడియాటెక్ ప్రాసెస్ అయితే కనిపిస్తాయి.
సో ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటాను స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ బెటరా మీడియాటెక్ ప్రాసెసర్ బెటరా అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.